నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం 1వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ఎంతో లబ్ధి పొందుతున్నామని, జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు. ఈ 1వ వార్డులో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాలలో చేసి చూపించమని, అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో నారావారి లిక్కర్ స్కామ్ లో 1,300 కోట్లు దోచుకున్నారని, అవినీతిగా సంపాదించిన అయ్యన్న పాత్రుడుకు 800 కోట్లు ఆస్తి పరుడో ప్రజలకు తెలుసునని తెలిపారు. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 1వ వార్డులో మరి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా సన్యాసభద్రి గారు, జమ్మిలి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, ఇన్ఛార్జీలు, అలాగే పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ మన రామకృష్ణ గారు, చోటి గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా ఈ వార్డు పెద్దలకు, ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి మీ అందరూ తెలిసి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నాం. నిన్నే చూసాం, నిన్న 4వ వార్డులో తిరిగాం, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. అంటే ఎంత విపరీతం అంటే బ్రహ్మాండంగా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున నేరాదాలు పలికారు రాత్రంతా కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా 1వ వార్డులో కూడా మరి బ్రహ్మాండంగా చేస్తాం. ఎందుకంటే ఈరోజు చూస్తే ఈ వార్డులో మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని రోడ్లన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండం రోడ్లు కూడా ఇక్కడ వేసాం. అంటే ఒక 5 సంవత్సరాలు మాకు టైం ఇస్తేనే బ్రహ్మాండం రోడ్లు వేసాం అన్న సంగతి మీ ద్వారా తెలియపరుస్తూ ఒకసారి మీ అందరూ తెలియపరచాలి. నిన్న మొన్న మరి అయ్యన్న పత్రి మాట్లాడుతూ ఉంటాడు, చాలా పెద్ద మాట్లాడతాడు, నేను అవినీతి పరుడు కాదు, ఒక్క పైసా చేయలేదు అని చెప్పి అంటాడు. ఈరోజు ఆయన అవినీతి పరుడా కాదని చెప్పి ఈరోజు మన నర్సీపట్నం ఇద్దరు కాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు కొన్ని 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా చేసి 100 కోట్ల రూపాయలు ఒక 200 ఎకరాల రిసార్ట్స్ కానీ, 100 ఎకరాల బినామీలు కానీ, కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, ఎలాగ ఎన్నో 100 కోట్ల రూపాయలు మరి ఆస్తి పరుడు. ఈరోజు నిన్న కూడా చెప్పాను నేను, 1994లో అందరూ డబ్బులు కూడి ఒక జీప్ ఇస్తే ఈరోజు ప్రతి ఇంటికి కూడా జీప్ ఇచ్చే పరిస్థితి అయిన పద్ధతికి వచ్చిందని చెప్పి మొన్న నిన్న కూడా చెప్పడం జరిగింది. మరి ఒకటి చెప్పాలి, ఇందులో మెయిన్ ముఖ్యంగా ఒక స్కామ్ కూడా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2015లో నారావర లెక్కర్ స్కామ్ అని ఒక లెక్కర్ స్కామ్ ఉంది. ఇదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అసలు ఎక్సైజ్ పాలసీనే మార్చేసి ఈయనకి ఒక విశాఖ డెస్టిలరీస్ అని చెప్పి ఒక మందుల ఫ్యాక్టరీ ఉంది, మందు ఫ్యాక్టరీ అంటే అక్కడ నుంచి మందు తయారయ్యి మరి బీర్లు ఫ్యాక్టరీకి అది వెళ్తుంటుంది అక్కడ కొన్ని రూపాయలలో. మరి ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 1,300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు ఈయనకి మరి కొంతమందికి మరి ఈ విధంగా చేసి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఆ రోజు దోపిడీ చేసిన దోపిడీ దొంగ ఈ అయ్యన్న పద్ధతి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. అంటే ఇలాంటి స్కాములు చేసి పెద్ద పెద్ద చేసి ఈరోజు నువ్వు పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నాడు మాకు చాలా సిగ్గేస్తుంది. నువ్వు అలగొచ్చి నీ కొడుకు నీ మరుగుజ్జు కొడుకు మరీ మాట్లాడతాడు. నీకు ఒకటే చెప్తున్నాను, అయిన పద్ధతి కానీ మరుగుజ్జు కొడుకు కానీ చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని చెప్పినా సరే ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఎన్ని దోపిడీలు చేశారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎన్ని రౌడీలు చేశారో రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీ ప్రజలందరికీ కూడా చేసు, మీరు ఎన్ని పొరులు దండాలు పెట్టినా సరే అలా దండాలు పెట్టుకుంటూ అల్లిపోడి పోవాలి తప్ప ఇక్కడ నర్సీపట్నం ప్రజలు మరి రేపు బట్టలు ఉడిదీసి కొట్టే పరిస్థితి మీ ఇద్దరికి కూడా అక్కడ అయిన పద్ధతి కానీ వాళ్ళ కొడుకు మరుగుజ్జు పద్ధతి కూడా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఈరోజు ఎట్టి బస్సులు కూడా జనమండి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రేపు ఎట్టి బస్సులు కూడా మే 13 జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీతో ఇక్కడ 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ నర్సీపట్నం ప్రజలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దగ్గర సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్.